ఇంకా 2 లక్షలు చీటీ వేసి ఎన్నిసార్లు చెప్పారమ్మా మీరు మన కొనుక్కోవాలంటే అబద్ధం అడే తీసేసుకున్నాట 21 కాసు ఉంది ఏ బాబాయ్ జరుగుతావా 21 కాసులు అది దొబ్బావు వెండంత దొబ్బావు పైగా నేను అన్నంట వెండి దొబ్బ తూకం చేస్తున్నప్పుడు డాడీ ఉన్నారు ఇప్పుడు మరి ఇప్పుడు లేరు ఎవరు ఎవరు అడుగుతారు ఇప్పుడు అన్నట్ట మా ఆయన అంటారా మా ఆయన దగ్గర ఎన్ని తర్వాత తీసా అన్ని ఏంటి డైరీ కనబడలేదంట వెండంతా తీసేసుకున్నాంట రాంబాబు వెండంతా నేనే తీసుకున్నాంట మనకైనా తక్కువ వచ్చింది పని చిన్న చిన్న ప్లేట్లు వచ్చాయి ఇంకా ఇచ్చారు కదా దాంతో ఇచ్చాను దొబ్బేడా అది అడుగు వండికి తెలుసు వెంటనే ప్రభాకరణ్ కూడా చెప్పాను పాత్ర ఇచ్చాను ఇవి కావాలి ఇవి కావాలంటే మరి ఆ రోజు రంగుకి ఎందుకు తెలియలేదు ఆ రోజు ఎందుకు అడగలేదమ్మా ఇద్దరు మూడు పెళ్లి వస్తే సిద్ధి జిల్లాకి వెళ్ళాం గుర్తుందా గుర్తుంటే 2 కంచాలు 2 ఇంత మొత్తం చేయించుకున్నాడు తను ఇంకా ఇంత కంచం మంది తీసేసుకున్నాడు పచ్చులాలది తిరుగుబాబే ఎంత అన్నాడు ఏమీ లేదరే తిరుగుబాబే వచ్చి వెండి ఎక్కి వెళ్ళాం ముగ్గురం డాడీ రానన్నా బాబే రానన్నాడు ఆ రోజు డాడీ వెళ్ళిపోయారు ఎప్పుడు రానంటవేగా ఆయన ఆడకపోయినందుకే ఇంత గొడవ వచ్చిందమ్మా ఆ రోజు మామిడి నెక్లెస్ మధుర బంగారం ఇయ్యని నేను ఇంతలో తీసుకుంటానని ఆ రోజు అంటే నాకు ఇప్పుడు ఇంత గొడవ రాకూడదు పంచుకున్నప్పుడు నా మామిడికి 4 కాసులు ఆ నాన్న నేను ఇంట్లో తీసుకుంటున్నాను అందరూ కూడా చెప్పిందంటే నేను మామయ్య గారిని చూపించి అడిగితే తీసుకో వాడు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను నాకు శిష్యులు ఇవ్వట్లేదు వాడికి ఏమో ఇల్లు కొనుక్కున్నా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొన్నానని ఆయనే చెప్పాడు మరి 16 ఏళ్ళ నుంచి నువ్వు ఎందుకు అడగలే నాకు ఇవ్వకుండా మంది దగ్గర తిడుతున్నావు కిష్టి బాబే చెప్పాడు నిన్ను ఇలా తిడుతున్నాడు వదిన నీకు తెలుసా అని అడిగాడు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే తిట్టడానికి ఇది ఇది జరిగింది నా బంగారం అది 4 కాసులు 3 కాసుట శ్రీకరికి ఇచ్చేస్తా శ్రీకరికి ఇస్తే సరిపోతుందా అందరు మన వాళ్ళకే ఇవ్వాలి కానీ ముని మన వాళ్ళకి అని నేను చెప్పాలి నేను ఆడపిల్లలు ఉన్నారని లక్ష లక్ష ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడలేదే మరి అలాంటి ఏమన్నా తెలుసా నేను అప్పుడు అన్నాను కదా మరి అందరికి 1 లక్ష గాయత్రికి 1 లక్ష తిరుపతి 50,000 ఇస్తే నువ్వు 50,000 ఇచ్చా నాకు కుదరదని వెళ్ళిపోయి మళ్ళీ 1 లక్ష తీసుకెళ్ళాడని మాయగా తెచ్చుకున్నారు ఇక్కడ దంచే కొడుకు నేను ఇవ్వను నన్ను 1 లక్ష రూపాయలు తీసుకున్నాను దగ్గరని కృష్ణ కూడా నా దగ్గర నా బ్యాంకులో అప్పటికప్పుడు డ్రా చేసి ఇచ్చాను కదా అన్నాడు నీ బ్యాంక్ అయినా మామయ్య గారు డబ్బులు అనుకో మరి మామయ్య గారు 2 ఉన్నారు మా అందరికీ 2 ఉన్నారు ఇచ్చినప్పుడు మామయ్య గారు 2 ఉన్నారా తన కృష్ణకే ఇచ్చారుగా దొబ్బిన వాళ్ళు అందరూ బాగున్నారా పని నేను మామల కోసం నా కొలుపుల కోసం అబద్ధాలు ఇప్పుడు వాళ్ళందరికీ 1 లక్ష ఇచ్చారు మీకు ఆడపిల్లలు లేరు కాబట్టి మన మామకి ఎంత ఉన్నా కూడా నా కొడుకులకి ఎంత సంపాదించినా కూడా నాకు ఆశట నీ నీ కొడుకు కొట్టుకుంటున్నాడు నీ కొడుకు కొనుక్కున్నాడు నా కొడుకులకి అంత ఏం లేదు ఏడుస్తున్నారు కానీ మీరు ఇక్కడ పెట్టు నేనేం చెప్పను నా కొడుకులకి లేదని నేను అబద్ధం తర్వాత ఎప్పటికీ నా కొడుకులకి అలా ఉండాల్సిందే నేను కిష్టి బాబాయ్ తోట అదే అన్నాను మేము రావణగాడును శ్రావణ గాడు అంటే నాకు ఎంత ఇష్టమో వాడికి నేను ఫోన్ ఎప్పుడు మాట్లాడరా నేను ఎప్పుడు వాడికి ఫోన్ చేసి రావణగాడికి నువ్వు కట్టేసుకోరా అంటాను శ్రావణ గాడి నువ్వు ఇల్లు కట్టుకుంటున్నానని ఏడుస్తున్నావా నువ్వు అయితే కిష్టి బాబాయ్ తోట అదే అన్న మేము ఏడ్చే వాళ్ళమే అయితే మేము ఇక్కడ ఇక్కడ కట్టుకుంటున్నాం మేము మేమెందుకు ఏడుస్తాం ఇదంతా ఉట్టిదేను కొనేసుకుని అద్దుకున్నామని చెప్తున్నారని చెప్తారా బాబయ్య పిల్లాడు కొనేసుకుంటా అద్దుకున్నామని చెప్తున్నా అది అందరు అనుకుంటున్నారులే అది చాలా మంది అనుకుంటున్నారు నన్ను క్రాస్ వెరిఫికేషన్ చేశారు ఎంత ఏంటి ఓనర్ ఎవరు అట్లా నేను అందరు చాలా బాగైంది పని కృష్ణుడు అన్నాను పనివేలతో అందరు ఇలా అనుకుంటున్నారు వానర్ వచ్చాడు కదా ఇప్పుడు మీకు అర్థమైందా అని అడిగాడు నవ్వేసింది వాళ్ళు చూసారు కాబట్టి అర్థమైంది మిగతా వాళ్ళు అనుకుంటున్నారు ఇది కొనుక్కుంటే మంచిదేగా నేను అందులో అబద్ధం ఆడాల్సిన అవసరమే ఉంది నేను అన్నాను మీరు గాయత్రి హిల్స్లో అయినా ఇంకోటైనా నా పిల్లలైనా మీకు కష్టాదితో మా ఆయన కష్టాదితో కష్టపడి వేళ్ళు ఇరుక్కుపోయినా నా పిల్లలు చదివించుకున్నాడు 1 రూపాయి అడగలేదు 2 కోట్లు ఇది 2 కోట్లు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను ఒకవేళ కొనుక్కుంటావమ్మా కానీ మనం సంపాదించింది కొనుక్కుంటున్నాం కానీ ఒకళ్ళ దగ్గర తీసుకుని కొనలేదు కదా నీకులాగా నీకులాగా శిష్యులు చెప్పకుండా కొనలేదు కదా నేను మరి నువ్వు ఏట 30 బస్తాలు తీసుకుని 25 బస్తాలు ఇస్తున్నావు 5 బస్తాలు చెప్పిన 3 కాసులు 3 15 బస్తాలు తీసుకున్నావు దాన్ని ఎవరు అడగరే మరి ఈ 5 ఏళ్ళని తిన్నావు ఇన్నేళ్ళని తిన్నావు దాన్ని అడగరే మరి నన్ను అంటున్నావు నువ్వు అయితే కిష్టి బాబాయ్ తోటి అన్నాను బాబాయ్ మేము ఇప్పుడు తింటే అన్నచ్చు మరి నువ్వు
పోయి తిన్నానొచ్చు, నేను రూపాయి తిన్నది లేదు చచ్చింది లేదు ఒకరి పెట్టింది పైగా ఇంతకీ పని ఏమిటి చూడు. నువ్వు వచ్చావు కదా నైనా, రోజు నీ ఎదుర్కొన్నానే పంచుకున్నాం కదా ముగ్గురు అవును. నువ్వే వెండికంతో అంటే వెండికంతో నువ్వు అప్పుడే చూసేసుకున్నావు అనేసింది, అబద్ధం ఆడేసింది. మూడు బెల్లం పోలేచి వెళ్తా ఎందుకు రాంబాబు బాబాయ్యా ఏం చేశాడంటే రెండు కాసులు రెండు తీసేసుకున్న తర్వాత ఇంత కంచం 10 కాసులు ఉంది వదిలే నీకు ఇది బేరం కట్టిస్తున్నాను 3000 అవుతుంది, 3000 నీకు ఇచ్చేస్తాను కంచం నేను తీసుకుంటున్నాను నా మనవాడు పుడితే పెడతాను అన్న ఇది చెప్పాను. సరే అమ్మా అన్నా, సరే బాబు అన్నాను, నాకు వద్దు నేక ఇయ్యాలి అన్నానా అనలేదు అన్నాడు కదా. తర్వాత ఏమంది అడిగితే ఎప్పుడో లెక్క చూసేసుకున్నాగా అన్నాడు. ఇద్దరు 3000 బా మామయ్య గారికి ఫోటోగ్రాఫర్ మామయ్య గారిని అడిగితే మీరు ఎందుకు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి, మీరు ఎప్పుడు ఇలాగ చేశారు నన్ను నా పిల్లల్ని అంటే పోలే నీ పిల్లలు తింటే ఒకటి నా తమ్ముడు తింటే అన్నాడా బా పడి. డాడీ డాడీ 3000 తీసుకొని ఆయనే పెట్టుకున్నాడు 3000. ఈయన ఇక్కడి నుంచి ఎందుకు పంపించడం అసలు ఎదో గొప్ప ఎప్పటికప్పుడే ఏమందంటే చంద్రిక తెలుసా మీరు ఆడకండి, పగలు రాత్రి ఏడుస్తున్నాను నా పిల్లలకి అన్యాయం అయిందని కడుపుకి. ఇంకా వాళ్ళు వాళ్ళు ఎంత ఇస్తే అంతేని, ఇంకా అది కొనగ అది కొనండి ఇది కొనండి అని అడగకు. ఒకటి రెండోది నేను కిష్టి బాబాయ్ చెప్పాను, మేము ఏడ్చే వాళ్ళం కాదు బాబాయ్, మేము శ్రావణ్ గారికి నేను శ్రావణ్ గారు బాబా అన్నయ్య నువ్వు మంచి మంచి ఫోటోలు పెడుతున్నావు ఊళ్ళు పల్లెటూళ్ళు అంటే అరే ఎప్పటికైనా మనం రామేశ్వరంలో సెటిల్ అవ్వాలిరా మనం అందరం కలిసి, నీ స్థలంలో నువ్వు కట్టుకో అందరు కలిసి అక్కడే ఉండాలిరా రిటైర్మెంట్లో అని అంటే కష్టం అన్నయ్య అన్నాడు. నేను కూర్చుంటాట స్పీకర్ చెప్తుంది రెండు గంట దాకా నిద్ర పెట్టలేదు బామ్మని ఎవరికన్నా గారంటే మామగారు చూస్తాను మీ మామగారు ఏం చూడమ్మా బతుకున్నప్పుడు అడగలేదు నాకు వద్దు అన్నాడు. ఆయన ఏమి చూడు నా పిల్లలకి ఎప్పుడు నేను చిన్న ఇస్తాను తప్పితే నేను ఎవరిని అడగలన్నాడు. ఆయన ఏమి పిచ్చుడు ధర్మంలా నిజంగా నా పిల్లలు నా పిల్లలు నేను ధర్మంలో అయితే కనుక ధర్మం అనేది ఉంటే కనుక భగవంతుడు అని వాడు ఉంటే కనుక నాకు భగవంతు అనిపిస్తాడు లేదు నువ్వు అన్నట్టు నాకు లేపడం లేదు. అందుకని నేను వెళ్ళి అక్కడ ఎందుకు మనకి ఇల్లు రేపు వద్దు తాను 3 ఇస్తాడు కాదు 40 లక్షలు వచ్చినప్పుడు ఇద్దరు చెల్లెలు 20 లక్షలు తీసుకుని కొనుక్కోండి అది నాకు అక్కర్లేదు. నేను ఒకటే అన్నాను నీతో మామయ్య గారు అనిపించలేదు ఆయన తండ్రిది నా మొగుడు అనిపించింది నేను అనిపించను నా మొగుడిది నాకు చాలు నాకు అక్కర్లేదు నేను అందులో పెట్టుకున్నా వాళ్ళకి ఇచ్చేదే 1000 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే ప్రాణం ఉత్సవపడుతుంది అదే నేను 3000 అయినా నా పిల్లలకి ఇచ్చుకుంటాను ఎన్నిసార్లు ఇస్తాను ఇస్తాను ఆయనకి ఇస్తాను కూడా నేను 500 నేను